నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. చంద్రబాబు పవన్ల మధ్య సీట్ల పంచాయతీ తేలేది కాదు. వచ్చే ఎన్నికల్లో వైకాపాదే విజయం. సత్తెనపల్లిలో టీడీపీ జనసేన కూటమిపై విమర్శలు చేసిన మంత్రి అంబటి రాంబాబు. పేదల సంక్షేమమే సీఎం జగన్మోహన్ రెడ్డి లక్ష్యం. కోట మండలం మంజివాక గ్రామంలో నూతనంగా నిర్మించిన సచివాలయ భవనాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడిన ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్. షర్మిల రాకతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో ధీమా. కోట మండలంలోని పలు గ్రామాల్లో నిర్వహించిన మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలతో మాట్లాడిన మాజీ మంత్రి చింతామోహన్. వైభవంగా విశ్వనాథుడికి అభిషేకాలు ప్రత్యేక పూజలు. మనుబోలు సమీపంలోని చెల్లోపల్లి రైల్వే గేటు వద్ద కొలువైయున్న శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. సచివాలయ వ్యవస్థ ద్వారా పేదలకు నేరుగా సేవలు అందించడం జరుగుతోందని, సీఎం జగన్మోహన్ రెడ్డిని మళ్లీ గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్ పేర్కొన్నారు. కోట మండలంలోని వంజివాక గ్రామంలో నిర్మించిన సచివాలయ భవనాన్ని ఆయన నాయకులతో కలిసి ప్రారంభించారు. కోట మండలంలోని వంజివాక గ్రామంలో 43 లక్షల వ్యయంతో నిర్మించిన సచివాలయ భవనాన్ని ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్ తదితరులు కలిసి ప్రారంభించారు. ముందుగా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి వారు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సన్మానాలు జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సచివాలయ వాలంటీ వ్యవస్థల ద్వారా పేద ప్రజలకు నేరుగా సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. నిరుపేదల కోసం పనిచేసే జగన్మోహన్ రెడ్డిని మళ్లీ గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన వివరించారు. ఆ జనం భూకంపలు ఎంత అవినీతికి ఎంత దుర్మార్గానికి ఏ రకంగా ప్రవర్తించాయో ఆ పార్టీ ఓడిపోవడానికి అది ఒక్కటే గుర్తిస్తాం. అది మన ప్రీతుల నాయకులు వేరే చేసుకుంటే అది గొప్పగా రాష్ట్రమంతా పాదయాత్ర చేసి అది ఏ కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు అది యువతలకు కానీ మహిళలకు కానీ అందరికీ ఏ రకంగా మనం ఉపయోగపడతాము ప్రభుత్వ అధినేతగా పేదరికాన్ని ఏ రకంగా అది సాగుదోరాలనే ఉద్దేశంతో గొప్పగా ఆలోచించి అలీగా పథకాలు ఏం పెట్టలేదు. చంద్రబాబు నాయుడు గారి లాగా 600 పథకాలు మేనిఫెస్టోలో పెట్టలేదు. మేనిఫెస్టో అంటే దానికి పవిత్రత ఉండాలనే ఉద్దేశంతో అది ముస్లింస్ గౌరవంగా చూసుకునే కురాన్ లాగా అది ఏదైనా గొప్పగా ఆలోచించే బైబిల్ లాగా అది హిందువులు గొప్పగా ఆలోచించే భగవద్గీతతో సమానంగా అది నాయకులతో తయారయ్యారు. ఒక కమిట్మెంట్ అంటే యువ నాయకుడు పేద ప్రజలను అర్థం చేసుకునే గొప్ప మంత్రున్నాం మరో మహారాజు శ్రీకర్ నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ 9 పథకాలే అనుకుంటే ఆ 9 పథకాల నుంచి ఇంచుమించు 25 పథకాలు ఈరోజు ఇంకా మరికొందరు నాయకులు మాట్లాడారు. ఒక ముఖ్యమైన కార్యక్రమం ఇది. అందరూ కూడా సచివాలయాలు నిర్మించారు. సచివాలయాన్ని ఫౌండేషన్ అదేవిధంగా ప్రారంభోత్సవం చేసుకున్నారు. ఈరోజు ఈ సచివాలయానికి సంబంధించి పెద్దలు సోదర సమానులు చిలుకూరు వసంత రామరెడ్డి అన్న కుటుంబ సభ్యులు వాళ్ళ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఈరోజు ప్రభుత్వం ఇచ్చిన నిధులే కాకుండా వారి సొంత నిధులతోటి ఈ సచివాలయాన్ని నిర్మించి మా సెగ్మెంట్కి సంబంధించి ఈరోజు బహుశా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇంత శుద్ధంగా ఇంత నీటిగా కట్టిన సచివాలయాలు లేవని నేను అనుకుంటున్నా.
కారణ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం దీన్ని నిర్మించినందుకు మరొకసారి ఆ కుటుంబ సభ్యులకు శిరస్సు నుంచి నమస్కారం తెలియజేసుకుంటూ ఆ కుటుంబానికి భగవంతుడు ఆయుధ వర్గీయులు అదేవిధంగా అశ్వేశ్వరులను కల్పించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ పక్కన చెప్పినట్టుగా బహుశా భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా చేయని విధంగా గాంధీజీ కళ్ళు కన్న స్వరాజ్యాన్ని తీసుకురావాలా, అదేవిధంగా ప్రతి పేదవాడికి కూడా తలుపు తట్టి పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని కావచ్చు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి, నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి, చిల్లకూరు దశరథరామరెడ్డి, సాయి ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు పవన్ మధ్య సీట్ల పంచాయతీ తేలేది కాదని మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. సత్తెనపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు వైకాపా సిద్ధమైందని, ఈ దఫా కూడా గెలిచి అధికారంలోకి వస్తుందని తెలిపారు. చంద్రబాబు పవన్ మధ్య నోట్లు తేల్చుకుంటేనే తప్ప సీట్లు తేలే పరిస్థితి లేదని ఆయన విమర్శలు చేశారు. చంద్రబాబు నాయుడు గారి అద్దె ఇంట్లో అద్దెలేనా పంతులా లింగమనేని వారి ఇంట్లో సమావేశం అయ్యారు, భేటీ అయ్యారు. వాళ్ళు భేటీ అవుతూనే ఉంటారు, నా చిన్నప్పటి నుంచి భేటీ అవుతూనే ఉన్నారు. కానీ ఏది తేలదు, అవ్వదు. అసలు పవన్ కళ్యాణ్ అనే నాయకుడు ఎక్కడి నుంచి పోటీ చేస్తాడని తెలుసుకోగలిగారా? చంద్రబాబు నాయుడు గారు కుప్పంలోనే పోటీ చేస్తారా, మరోటి పోటీ చేస్తారా తెలుసుకోగలిగారా? అది తేలేది కాదు, మునిగేది కాదు. ఈ లోపల మేము సిద్ధమయ్యాం, యుద్ధం కూడా అయిపోతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి వస్తుంది. అప్పుడు దాకా వీళ్ళు సీట్లు తేల్చుకోలేరు. సీట్ల కన్నా ముందు వీళ్ళు నోట్లు తెలుసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు నోట్లు తెలుసుకుంటే తప్ప సీట్లు తేలనటువంటి పరిస్థితి అనే విషయాన్ని దయచేసి గమనించండి. పవన్ కళ్యాణ్ నమ్ముకున్న వాళ్ళు కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదినట్టు అవుతుంది. ఆయనకి ముష్టి సీట్లు ఏవో ఇస్తారు, 3, 30, 25 ఇస్తారు, వాటితో సర్దుకుంటారు. సీట్లు ఏమయ్యో ముష్టిస్తారు, కానీ క్యాష్ మాత్రం బలంగా ఇస్తారు. దానికోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. ఎవరైనా పవన్ కళ్యాణ్ గారిని నమ్మి ఆయనతో ప్రయాణం చేసేవారు ఏమవుతారనేది ఒక వారం 10 రోజుల్లోనో లేకపోతే 4 రోజుల్లోనో తేలబోతుందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. నిరుపేద విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందిస్తానని, తల్లిదండ్రులు ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేస్తామని మాజీ మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు. నెల్లూరు నగరంలో పొర్లుకట్ట, వుడ్ హౌస్ తదితర ప్రాంతాల్లో జరిగిన బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఇంటింటికి వెళ్లి టీడీపీ అధికారంలోకి వస్తే చేపట్టే సంక్షేమ పథకాలకు సంబంధించిన కరపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఒక చెంప ఒక సైడ్ నలభైనో డివిజన్లో పొర్లుకట్ట ఏరియాలో భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో డోర్ టు డోర్ తిరగడం జరుగుతుంది. ఇప్పటికే కొన్ని హౌసెస్ ఇవాళ కూడా తిరిగాం. అయితే ఎక్కడికి పోయినా స్పందన అనూహ్యంగా ఉంది. నేను ఒక్కటే అంటే గత 4 నెలల నుంచి ఎక్కువగా ఈ యొక్క పెన్నార్ ఎవరు పొర్లుకట్ట కావచ్చు, సర్రేపల్లి కాలువ కట్ట మీద కావచ్చు, జాఫర్ కెనాల్ కట్ట కావచ్చు, ఇంకా కొన్ని స్లమ్ ఏరియాస్ ని అంటే 28 డివిజన్లు అక్కడక్కడ స్లమ్ ఏరియాస్ ఉన్నాయి, వాటిలో తిరగడం జరిగింది. అయితే ఎక్కడికి పోయినా నేను గమనించింది ఒకటే, పిల్లల యొక్క చదువు అంటే ఆర్థికంగా వాళ్ళందరూ బలపడాలంటే అంటే ఒకటే మార్గం ఎడ్యుకేషన్. ఆర్థికంగా బలపడాలంటే ఓవర్ నైట్ కాదు, ఇట్ టేక్స్ టైమ్, ఇట్ మే టేక్ 5 ఇయర్స్ ఆర్ 10 ఖచ్చితంగా పడుతుంది. అయితే దానికి ఒక బీజం వేయాలి, ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్. దానికి పిల్లలందరికీ మంచి చదువు ఉండేటట్టుగా చేయాలి, మంచి చదువు ఉండే. ఎందుకంటే కొన్ని ఇళ్లలో చిన్న చిన్న పనులు చేసుకునే, ఈరోజు కూడా షంటరింగ్ పని అవి చేసుకుంటున్నాడు పిల్లలు. కొంతమంది అక్కడక్కడ ఐటీలో చదువుతున్నారు, ఐటీలో ఐటీ జాబ్స్ చేస్తున్నారు బెంగళూరు చెన్నై వాటిలో. కొంతమంది అక్కడక్కడ డాక్టర్లు ఇలా చేస్తున్నది ఎంత గమనిస్తే less than 1% యాజ్ అన్ టుడే, ఇది less than 1%. ఈ రోజుకి ఉన్నవాళ్ళలో 1% కంటే తక్కువ మంది మాత్రమే అలాంటి ఉద్యోగాలు చేస్తున్నారు. మిగతా వాళ్ళందరూ ఒక ఏజ్ అంటే ఎక్కువగా 15 ఏళ్ళ నుంచి
25 ఏళ్ల మధ్యలో ఉన్న యువకులు తీసుకుంటే వాళ్ళందరూ ఎక్కువగా కంటింగ్ వర్క్ కానీ కార్పెంటర్ కానీ పెయింటర్ కానీ. ఎందుకని వాళ్ళు అడిగితే ఏం చదివారని ప్రతి ఒక్కరు అడుగుతున్నా, 5వ తరగతి చదివామని, 3వ తరగతి చదివామని, చదవలేదని, లేదా 8 చదివామని మెజారిటీ అలా చెప్తున్నారు. అంటే దానికి కూడా వాళ్ళ తల్లిదండ్రులు మీరు ఎందుకు చదువుతున్నారని అడుగుతున్నాను. మీ సమస్యలు ఏంటంటే చదవలేదు వాళ్ళు, అంటే అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ వల్ల వాళ్ళకు ప్రోత్సాహం చేయనందు చదవలేదు. నేను గత 2014 నుంచి 2019 దాకా మినిస్టర్ ఉన్నప్పుడు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడంతో పార్టీ క్యాడర్లో ధీమా పెరిగింది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఎక్కువ స్థానాలు గెలుచుకుంటుందని మాజీ మంత్రి చింతామోహన్ తెలిపారు. కోట మండలంలోని పలు గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇంటింటికి వెళ్లి ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేశారు. కోట మండలంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ పాల్గొన్నారు. సిద్ధవరం, ఉత్తమ నెల్లూరు, సూరిశెట్టిపాలెం, కొక్కుపాడు తదితర గ్రామాల్లో ఆయన నాయకులతో కలిసి పర్యటించారు. ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ కరపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా చింతామోహన్ మాట్లాడుతూ తిరుపతిని రాజధాని చేసేందుకు ప్రజా బ్యాట్లర్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె షర్మిల పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి కార్యకర్తల్లో ధీమా పెరిగిందన్నారు. తెలంగాణలో పార్టీ గెలిచాక ఆంధ్రాలో కూడా ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఆయన వివరించారు. వాళ్ళు వాళ్ళ బిడ్డలకు ఉద్యోగాలు కోరుకుంటున్నారు. చాలా మంది ఎంఎస్సీ పాస్ అయ్యి కంప్యూటర్లు పాస్ అయ్యి ఖాళీగా ఉన్నారు. కొంతమంది బీటెక్ పాస్ అయ్యి బ్రాందీ షాపుల్లో పనిచేస్తున్నారు. ఇది దళితుల పరిస్థితి. మరి ఉద్యోగాల్లో లేక నిరుద్యోగులుగా కృషించిపోతా ఉన్నారు. స్కాలర్షిప్లు చదువుకునే దానికి కావాల్సిన స్కాలర్షిప్లు కూడా వాళ్ళకి సరిగ్గా రావటం లేదు. ఇంట్లో 3 బిడ్డలుంటే 1 బిడ్డకు వస్తూ ఉంది, 2 ఇద్దరికి స్కాలర్షిప్లు రావటం లేదు. వాళ్ళు చదువులు ఆపేస్తున్నారు. మరి అంతేకాకుండా ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్, కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ని మూసేశారు. వాళ్ళు జిరాక్స్ మిషను లేకపోతే మరి ట్రాక్టరు లేకపోతే ఇటుక బట్టీలు ఇటువంటివి పెట్టుకునేవాళ్ళు. ఈరోజు డబ్బు రాక బ్యాంకు లోన్లు లేక వాళ్ళు కష్టాల్లో ఉన్నారు. పైపెచ్చు ఈరోజు వాళ్ళు కోరుకుంటున్నది సొంత ప్రభుత్వాన్ని. తాలూకా ఆఫీస్కి వెళితే వాళ్ళని అంటరాని వాళ్ళుగా చూస్తున్నారు. పోలీస్ స్టేషన్కి వెళితే వాళ్ళని అంటరాని వాళ్ళుగా చూస్తున్నారు. మా ప్రభుత్వం కావాలి, మా కాంగ్రెస్ ప్రభుత్వం కావాలి, ఈ తెలుగుదేశం ప్రభుత్వం వద్దు, ఆ జగన్ ప్రభుత్వం వద్దు, మా ప్రభుత్వం కావాలి. నేను అడిగాను ఎందుకు అంటే మా అనేది లేదు, 10 ఏళ్ళు దాటిపోయింది, మా అనే ప్రభుత్వం లేక మేము కష్టాల్లో ఉన్నాం. ఈ పరిస్థితుల్లో మా ప్రభుత్వం రావాలి కావాలి, కాంగ్రెస్ రావాలి అని కోరుకుంటున్నారు. తిరుపతి అనగానే ఇది ఆమోదయోగ్యమైనటువంటి ప్రాంతం. తిరుపతి రాజధాని నగరానికి అన్ని విధాల సంసిద్ధంగా ఉంది. 70 సంవత్సరాల నాడు ఎన్జి రంగా గారు ఆంధ్ర మరి మద్రాసు నుంచి విడిపోయి బయట వచ్చినప్పుడు ఆయన అడిగాడు నెహ్రూని, తిరుపతిని రాజధాని నగరం చెయ్యండి. ఇంకా మరికొందరు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు నాగరాజు, తేజోవతి, దయాకర్, సుధమ్మ తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే పాసెం సునీల్ కుమార్ను టీడీపీ అభ్యర్థిగా ప్రకటించనుండడంతో గూడూరులో ఆ పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. ఈ కార్యక్రమంలో భాగంగా సోమవారం సాయంత్రం గూడూరు పట్టణంలోని మసీదులో మైనార్టీ నాయకులు తదితరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు రవీంద్రారెడ్డి, ముర్తూజా తదితరులు పాల్గొన్నారు.
చేయాలి. సైకిల్ గుర్తుకే మన ఓటు, సైకిల్ గుర్తుకే మన ఓటు. తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారు, కూడూరు నియోజకవర్గానికి డాక్టర్ మాసం సునీల్ కుమార్ గారిని అభ్యర్థిగా ప్రకటించాడని పత్రికల్లో వెలువడింది. ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, కూడూరు నియోజకవర్గ ప్రజలకి ఎంతో ఆనందదాయకమైన విషయం. గత 5 సంవత్సరాలుగా గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ గత 5 సంవత్సరాలుగా కూడూరు నియోజకవర్గ ప్రజలకి ఇక్కడ అందుబాటులో ఉంటూ అందరికీ ఆయన సేవలు అందిస్తూ అందరితో పలకరిస్తున్నటువంటి మన కూడూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి సునీల్ కుమార్ గారికి అభ్యర్థత్వాన్ని తెలుగుదేశం పార్టీ ఖరారు చేయడం, దానికి ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం సోదరులందరూ ఈ పెద్ద మసీద్ సెంటర్లో ఆయనకి టికెట్ ఖరారైనందుకు సంతోషిస్తూ ఇక్కడ బాణా సంచారం ఊరు పట్టడానికి మన టీడీపీ తరఫున సునీల్ గారు అయ్యడం చాలా సంతోషకరం. ఆయన స్థానికుడు కాబట్టి పోయినసారిలాగా మోసపోకుండా ఈసారి ప్రజలు చాలా జాగ్రత్తగా ఉన్నారు. ఎందుకంటే పోయినసారి మోసం పోయినారు, ఈసారి ఏంటంటే మన సునీల్ కుమార్ గెలవాలని టోటల్ పట్టణం మొత్తం, డివిజన్ మొత్తం ఐక్యమత్యంగా ఉంటున్నారు. కాబట్టి ఈసారి సునీల్ గారికి విజయటంక మోగించి తొలి ఎమ్మెల్యే సీటు చంద్రబాబుకు ఇవ్వాల్సిందిగా, గిఫ్ట్గా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఇంతకన్నా పోయినసారి చూసాము, ఇంతకన్నా మన ఎమ్మెల్యే ఎవరు దొరకడు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి విజయం సాధించాలని, ముఖ్యమంత్రిగా చంద్రబాబు కావాలని అమ్మవారిని ప్రార్థించినట్లు మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ తెలిపారు. వెంకటగిరి పట్టణంలో కొలువైన శ్రీ పోలేరమ్మ అమ్మవారిని ఆయన నాయకులతో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కురుగొండ్ల రామకృష్ణ మాట్లాడారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి పోలేరమ్మను వేడుకుంటూ ఈ రోజుకి ఇప్పుడు రాజధాని లేదు మన రాష్ట్రం. అదేవిధంగా ఇక్కడ నిరుద్యోగ సమస్య బాగా ఉంది, అందుకనే దూరదృష్టితో ఆలోచించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు. అందుకనే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం కూడా ప్రకటించడం జరిగింది. అందుకోసం ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావాలని చెప్పనేసి ఆ తల్లిని వేడుకుంటూ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ నిరుద్యోగ సమస్య కూడా బాగా పరిష్కారం చేయాలని కాన్సెప్ట్తోనే అమ్మవారిని కూడా వేడుకున్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మంచి రోజులు వస్తున్నాయి. సారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతున్నాడు, ఈ రాష్ట్రానికి దిశ కూడా అన్ని ఏర్పడతాయి. వైకాపా పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకోవాలని జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్ తదితరులు పిలుపునిచ్చారు. వాకాడ్లోని బీసీ కాలనీలో భారతీ మండల అధ్యక్షుడు రౌత్ శివకుమార్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. నాయకులు ఇంటింటికి వెళ్లి వైకాపా పాలన వివరిస్తూ కరపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు వంశీ, కళ్యాణ్, చైతన్య, సాయి, సిద్ధార్థ, గౌతమ్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. పార్టీ మాకేయాలి ఓటు, మన తీగలు చంద్రశేఖర్ రావు అన్న గ్లాస్ కైనా సైకిల్ కైనా సరే.
వాకాడు మండలం వాకాడులోని ఎస్టీ కాలనీలో జనంలోకి జనసేన అనే కార్యక్రమాన్ని ఈరోజు నాంది పలకడం జరిగింది. వైసీపీ చేస్తున్న అరాచకాలు వాళ్ళ వైఫల్యాలను ఇంటింటికి గడప గడపకు తిరిగి వాళ్ళ వైఫల్యాల గురించి వాళ్ళు చేసిన అక్రమాల గురించి అన్నీ తెలియజేస్తూ రాబోయే రోజుల్లో జనసేన టీడీపీ ఈ రెండు కలిపి గూడూరు నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థిని ఎవరు నిలబెట్టినా గెలిపించుకోవాలని ప్రతి ఇంటికి తిరిగి ప్రచారం చేస్తూ తెలియజేయడం జరుగుతుంది. మరియు రాబోయే రోజుల్లో మనం ఖచ్చితంగా ఈ అరాచక పాలన చేస్తున్న గవర్నమెంట్ని ఖచ్చితంగా గద్దె దింపి మన నూతనంగా ఏర్పడుతున్న జనసేన టీడీపీ గవర్నమెంట్ని ఏర్పరచుకోవాలని తెలియజేస్తున్నాను. జై హింద్, జై జనసేన. వాకడ్ మండలం వాకడ్ గ్రామంలోని బీసీ కాలనీ ఎందు మల్లెపూల సెంటర్ ఎందు జనసేన ర్యాలీ నిర్వహించడం జరిగింది. మా అధ్యక్షులు రౌతి శ్రీకుమార్ గారు, ఉపాధ్యక్షులు వంశీ గారు, మిగతా మా చైతన్య అన్న, మిగతా కార్యకర్తలందరూ పాల్గొనడం జరిగింది. మనుబోలు మండలంలోని చెల్లోపల్లి రైల్వే గేటు వద్ద కొలువయ్యున్న శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో సోమవారం సాయంత్రం స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు విరివిగా పాల్గొని విశ్వనాథుని దర్శించుకున్నారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా గంధల్ల కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ వారి కుమారుడు శ్రీనివాసులు వ్యవహరించారు. నిరంతర విభూషిత వామ భాగం నారాయణ ప్రియమనంగమదాపహారం వారాణసీ పురపతిం భజ విశ్వనాథం. గోచరమనేక గుణస్వరూపం వాగీశ విష్ణు సురసేవిత పాదపద్మం స్వామేణ విగ్రహవరేణ కళత్రవంతం వారాణసీ పురపతిం భజ విశ్వనాథం. భుజగ భూషణ భూషితాంగం వ్యాఘ్రాజినాంబరధరం జటిలం త్రినేత్రం పాశాంకుశాభయవరప్రద శూలపాణి. కోట గ్రామంలోని శ్యామసుందరపురంలో వెలసియున్న శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో భక్త బృందం ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా భార్గవ ఐస్ ఫ్యాక్టరీ అధినేత హరిప్రసాద్, సంధ్యారాణి దంపతులతో పాటు వారి పిల్లలు కావ్య, సంజన, ధీరు వ్యవహరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
చంద్రబాబు పవన్ల మధ్య సీట్ల పంచాయతీ తేలేది కాదు. వచ్చే ఎన్నికల్లో వైకాపాదే విజయం. సత్తెనపల్లిలో టీడీపీ జనసేన కూటమిపై విమర్శలు చేసిన మంత్రి అంబటి రాంబాబు. పేదల సంక్షేమమే సీఎం జగన్మోహన్ రెడ్డి లక్ష్యం. కోట మండలం మంజివాక గ్రామంలో నూతనంగా నిర్మించిన సచివాలయ భవనాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడిన ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్, షర్మిల రాకతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో ధీమా. కోట మండలంలోని పలు గ్రామాల్లో నిర్వహించిన మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలతో మాట్లాడిన మాజీ మంత్రి చింతామోహన్. వైభవంగా విశ్వనాథుడికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు. మనుబోలు సమీపంలోని చెల్లోపల్లి రైల్వే గేటు వద్ద కొలువయ్యున్న శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.